మార్చి ఇరవై మూడు మీ గుర్తును మీరు ధరించుకున్నారా ఈ లోకంలో విశ్వాస యొక్క గుర్తు ప్రేమ ప్రత్యేకించి హింసల శోధనల కాలంలో క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఏక మనస్కులై ఉండాలి ఈ ప్రేమ తీవ్రమైనదిగా ఉండాలి తీవ్రమైన అనే ఈ పదం శక్తినంతటినీ కూడా గమ్యం చేరాలని పరుగెత్తే ఆటగాడిని స్ఫురింపజేసేదిగా ఉంది అది ఆతృత తీవ్రత గురించి మాట్లాడుతుంది ఆటగాడు తన నైపుణ్యాలను క్రమంగా మెరుగుపరుచుకున్నట్లే క్రైస్తవ ప్రేమ కూడా మనం క్రమంగా మెరుగుపరుచుకోవాల్సిన విషయం భావోద్రేకాలు అందులో భాగమైనప్పటికీ అది కేవలం ఓ భావోద్రేక పూరిత అనుభూతి కాదు గాని ఓ దృఢమైన సంకల్పం ప్రేమ పాపాన్ని పోనీలే అని మన్నించదు మనం ఎవరినైనా ప్రేమిస్తే అతను పాపం చేస్తూ తనను ఇతరులను బాధపరుచుకోవడం చూసినప్పుడు దుఃఖపడతాం కాకపోతే ప్రేమ పాపాన్ని కప్పుతుంది ఎలాగంటే పాపాన్ని మన ముచ్చట్ల ద్వారా బయట ప్రపంచమంతటికీ ప్రచారం చేయకుండా మనల్ని ప్రభావితం చేస్తుంది గుర్తుంచుకోవాల్సిన వాక్యం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి యోహాను పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు మరిన్ని లేఖనాలు సామెతలు పది పన్నెండు యాకోబు ఐదు ఇరవై మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం గలతి ఐదు మూడు చేయాల్సిన పని క్రైస్తవ ప్రేమ యొక్క క్షమించే స్వభావాన్ని గూర్చిన మీ తలంపులను రాసుకోండి మీరు మరింత క్షమాగుణం గల వ్యక్తిగా మారడానికి గురించి దేవునితో మాట్లాడండి